పులివెందులలో వైఎస్ కుటుంబం అంటే క్రిస్టియన్ కుటుంబం, అదే దేశం ఏంటి ప్రపంచం మొత్తానికి తెలుసు. అక్కడ ఆయన కుటుంబం, ఆయన బంధువులు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బంధువులకు సంబంధించి కొన్ని ప్రార్థనా సంస్థలు నడుపుతున్నారు. అవి పక్కన ఉన్నటువంటి స్థలాలు కూడా అక్రమంగా వినియోగించుకుంటున్నారు. వాటి సంగతి తెలుస్తాం. ఇది నిన్న ఎమ్మెల్సీ రామ్గోపాల్ రెడ్డి ప్రకటించింది. వైఎస్ఆర్ జిల్లా పులివెందులో ప్రార్థనా మందిరాల పేరిట వైఎస్ కుటుంబీకులు భూదోపిడికి పాల్పడ్డారంటూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి ఆరోపించారు. ఆ భూములు మంగళవారం పరిశీలించారు. ఆ తర్వాత విలేకరులతో మాట్లాడుతూ వైఎస్ కుటుంబీకులు అనుమతి లేకుండా ప్రార్థనా మందిరాలు నిర్మించి పక్కనే 10 ఎకరాల్లో భూములు దోచుకోవాలని పన్నాగం పన్నారన్నారు. ఆక్రమణ మీద సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి భూభాకాశ్వరులు వారికి సహకరించిన వాళ్ళందరి మీద విచారణ జరిపిస్తామని చెప్పారు. బాధ్యులైన అధికారులపైన చర్యలు తప్పవని హెచ్చరించారు. చాలా పెద్ద ఇష్యూ ఇది, చేయగలిగితే చాలా ధైర్యం చేసినట్టే.